లైట్స్ ఆన్, స్టార్ట్ సౌండ్, కెమెరా క్లాప్, యాక్షన్. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు కేఆర్ఆర్ క్లాస్ రూమ్. పోయిన ఎపిసోడ్లో ఫిజికల్ ఆన్సర్ 5 రోజులు 2 గంటలు కాదు, 4 రోజులు 2 గంటలు కాదు, 2 రోజులు 2 గంటలు. ఒకరోజు మొత్తం సంజీవ పార్క్లో అవుట్డోర్ అంతా షూట్ చేశాను, ఒకరోజు ఇండోర్లో మిగతా అంతా షూట్ చేశాను. ఈ 2 గంటలు ఎక్స్ట్రా 2 గంటలు ఏంటని మీకు అనుమానం రావచ్చు. మెడ్రాస్లో షూట్ చేసినప్పుడు లాస్ట్లో ఉన్న 4 షాట్లు వేరే లొకేషన్లో మ్యాచ్ చేసి తీసామన్నమాట. వాళ్ళ టాపిక్కు ఒక సీన్ తీసే ముందు ఎన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి? 1, సెలక్షన్ ఆఫ్ లొకేషన్. సెలెక్ట్ చేసిన లొకేషన్ని ఎలా వాడుకోవాలి? 2, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే రీరికార్డింగ్. ఒక సీన్ తీసినప్పుడు ఏ షాట్ మీద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి, ఏ షాట్ సైలెంట్గా ఉండాలి. 3, మెయిన్ టాపిక్ వచ్చే ముందు షార్ట్స్ ఎందుకు డిలే చేయాలి? డిలే చేసిన షార్ట్ వల్ల మనం తీసుకోవాల్సిన అడ్వాంటేజ్ ఏంటి? 4, యాక్టివిటీ. ఒక సీన్ ఓపెన్ చేసినప్పుడు మెయిన్ ఆర్టిస్టు ఏ యాక్టివిటీలో ఉంటాడు? 5, ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ఆర్టిస్టు ఎందుకు మూవ్ అవుతాడు? మూమెంట్ మనం తీసుకోవాల్సిన అడ్వాంటేజ్ ఏంటి? ఈ లెసన్లో 5 టాపిక్లు డిస్కస్ చేయబోతున్నాం. 40 ఏళ్ల క్రితం తీసిన జ్యోతి సినిమాలో ఒక సీన్ చూద్దాం, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆ అమ్మాయి ఎవరో ఆయన తెలియదు, ఆయన ఎవరో ఆ అమ్మాయికి తెలియదు. 16 ఏళ్ల అమ్మాయి వచ్చి 60 ఏళ్ల ముసలాయన్ని నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు? ఒక రైటర్ ఎన్ని పేజీలు డైలాగులు రాసినా కూడా ముసలాయన పెళ్లికి ఒప్పుకోడు. అలాంటి కాంప్లికేటెడ్ సీన్ని ఎలా కన్విన్సింగ్గా తీశాను, పైన చెప్పిన పాయింట్లన్నీ ఆ సీన్లో ఎలా వాడుకున్నాం ఒకసారి చూద్దాం. సీన్ ఓపెనింగ్లో ఆ అమ్మాయి వేరే ఊరి నుంచి వచ్చినట్టు రైల్వే ట్రాక్ పక్క నుంచి నడిపించాం, కింద వరంగల్ అని సబ్ టైటిల్ వేసేసాం. ఏమి, సీతమ్మ గారు అమ్మాయి పెళ్ళిప్పుడు కట్నం ఎక్కువ అడిగారట, ఇవ్వలేక వదులుకున్నారట. అలాగా? ఏమండి? ఏమిటమ్మా? రాజయ్య గారు ఉండేవాట ఎక్కడండి? ఏ రాజయ్య? పెళ్ళం లేకపోయిన రాజయ్యనా? ఇంకేం రాజయ్య ఉన్నాడు ఈ ఊళ్ళో? ఆ పెళ్ళం లేకపోయిన రాజయ్య తప్ప. అవునదిరి గారు, రాజయ్య పెళ్ళం ఎందుకు లేకపోయినట్టు? ఎందుకేమిటి, లేకుండా కూర్చోబెట్టా సత్తా లేని మొగుడు ఉండవల్ల. ఉండండరా, తలంచుకుని తన దారిని పోయేవాళ్ళ గురించి ఎందుకలా మాట్లాడతారు? చూడమ్మా, ఆ ఎదురుగా ఉన్న మెట్లు ఎక్కితే పైన ఉన్న వాటాయ ఆయన ఉండేది. వెళ్ళి మంచిదండి. రాజీ గారు ఇల్లు ఎక్కడ అని అమ్మాయి అడిగినప్పుడు పైనే ఉంటారని చెప్పినప్పుడు వెంటనే తలుపు తీసుకుని లోపలికి ఎంటర్ అవ్వచ్చు. కానీ మెట్లన్నీ ఎక్కి అంత లెంతీ షాట్ ఎందుకు చెప్పామో ఒకసారి డిస్కస్ చేద్దాం. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, అమ్మాయిని నడుచొస్తున్నప్పుడు కంప్లీట్ సైలెన్స్ ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా లేదు. ఎందుకంటే ఆడియన్స్ ఎందుకు సైలెంట్గా ఇంత లెంతీ షాట్ పెట్టారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎందుకు లేదు అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ అమ్మాయి ఒకవేళ ఒక లవర్ని కలవటానికి వెళ్తామని తెలిస్తే హ్యాపీ మ్యూజిక్ వేయచ్చు, లేకపోతే ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే ఒక సీరియస్ విషయం తేల్చుకోవటానికి వెళ్తామని తెలిస్తే టెన్షన్ మ్యూజిక్ వేయచ్చు. కానీ ఆ అమ్మాయి ఎక్కడికి వెళుతుందో ఎందుకు వెళుతుందో ఆడియన్స్ తెలియదు, అందుకనే పైగా సైలెంట్గా ఉంది. ఆడియన్స్ కూడా డైరెక్టర్ని ఫాలో అవుతారు, ఏం జరగబోతోందా అని ఇంట్రెస్టింగ్గా
చూస్తారు. ఇందాక చెప్పినట్టు కింద వాళ్ళు రాజయ్య పైన ఉంటాడని చెప్పగానే ఆ అమ్మాయి డైరెక్ట్గా తలుపు తీసి లోపలికి ఎంటర్ అవ్వచ్చు, కానీ అలా ఎందుకు చేయలేదో ఇక్కడి నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రాజయ్య గారు మీరేనా? అవునమ్మా. ఎవరమ్మా నువ్వు? నేను చాలా దాహంగా ఉంది, మంచినీళ్ళు కావాలి. నేను తీసుకుంటానండి. వచ్చిన అమ్మాయి డైరెక్ట్గా టాపిక్ ఓపెన్ చేయకుండా ఒక తెలియని వ్యక్తి ఇంటికి వచ్చి సొంతిల్లాగా గోడకు సంచి తగిలిచ్చి చాప వేసుకుని కూర్చుని మళ్ళీ దాహం అని చెప్పి లేచి వెళ్ళి మంచినీళ్ళు తాగొచ్చి మళ్ళీ కూర్చుంటుంది. దీని మూలాన ఆడియన్స్కి ఏం జరగబోతోంది, ఏం చెప్పబోతోంది అనే ఇంట్రెస్ట్ డబుల్ అవుతుంది. అసలు టాపిక్ ఎలా ఓపెన్ చేస్తుందో చూద్దాం. అమ్మా, మా అమ్మాయి కోసం వచ్చావా? లేదండి, మీకోసం వచ్చాను. మీ సహాయం కావాలి. నా సహాయమా? నేను మరొకరికి సాయం చేయగల స్థితిలో ఉన్నానా? అలా అనకండి, మీరు తప్పకుండా నాకు సహాయం చేయగలరు. చేయగలనా? అయితే చెప్పమ్మా, చేస్తాను. మాట తప్పరుగా? తప్పను గాని. అసలు విషయం ఏమిటో చెప్పమ్మా. మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. చెప్పాల్సింది చెప్పింది. ఆడియన్స్కు ఉన్న సస్పెన్స్ తొలగిపోయింది. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ క్లాస్లో మనం క్రియేటివిటీ గురించి డిస్కస్ చేసాం. అంటే తీయబోయే సీన్ని ముందే మైండ్లో దృశ్యంగా ఊహించాలని. ఈ సీన్లో ఇప్పటి వరకు చూసిన షార్ట్స్ అన్నీ ఒకసారి కళ్ళు మూసుకొని మైండ్లో దృశ్యంగా ఊహించి చూద్దాం. ఆ అమ్మాయి రైల్వే ట్రాక్ పక్క నుంచి నడుస్తున్నట్టు చూపించాం. కింద వేరే ఊరి నుంచి వచ్చినట్టు వరంగల్ అని సబ్టైటిల్ వేసాం. అక్కడ పనిచేస్తున్న వాళ్ళని రాజయ్య గారు ఇల్లు ఎక్కడని అడిగింది. పైన ఉంటారని చెప్పారు. సైలెంట్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా మెట్లన్నీ ఎక్కి డిలేడ్ షార్ట్స్తో తలుపు వరకు వచ్చినట్టు చూపించాం. ఆ తర్వాత తలుపు తీసుకుని లోపలికి వచ్చి తెలియని వ్యక్తి ఇంట్లోకి సొంతలాగా ఎంటర్ అయ్యి తన బ్యాగ్ గోడకు తగిలించి అక్కడున్న చాప వేసుకుని దాని మీద కూర్చుని ఆ తర్వాత దాహం అంటూ వెళ్ళి మంచినీళ్ళు తాగొచ్చి కూర్చుంది. ఆ తర్వాత మీరు నాకు సహాయం చేయాలని అడిగింది. నేను నీకు సహాయం చేయగలనా అన్న ప్రశ్నకి తప్పకుండా మీరే చేయాలి అని చెప్పి చెప్పాల్సిన విషయం చెప్పేసింది. అమ్మాయి పెళ్లి చేసుకోమని అడగగానే ఆయన ఫేస్ మీద హెవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వకుండా ఫెడల్ రివర్స్లో వెళ్ళిన సౌండ్ ఆయన ఫేస్ మీద పోస్ట్ చేశాం. మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఎందుకు? ఆ అమ్మాయి అడిగిందే వింత క్వశ్చన్, దానికి రియాక్షన్ ఇవ్వటం ఇంకా కష్టం. సీన్ ఓపెన్ చేసినప్పుడు ఆర్టిస్ట్కి యాక్టివిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ సీన్ ఓపెన్ చేసినప్పుడు ఆ ముసలాయన మంచం మీద పడుకుని విసనకర్త విసుకుంటున్నట్టు ఉండొచ్చు, కుర్చీలో కూర్చుని బుక్కు చదువుకుంటున్నట్టు ఉండొచ్చు, పెళ్లి విషయం చెప్పగానే విసనకర్ర కింద పడిపోయినట్టు బుక్ క్లోజ్ చేసినట్టు కూడా చూపించవచ్చు. కానీ ఇక్కడ సైకిలే ఎందుకు పెట్టామంటే జనరల్గా ముసలాళ్ళకి పాత వస్తువుల మీద మమకారం ఎక్కువ ఉంటుంది. వాడినా వాడకపోయినా రెండు రోజులకు ఒకసారి తీసి తుడుస్తూ ఉంటారు. ఇక్కడ ఆడియన్స్ ఈ సైకిల్ పైకి ఎలా వచ్చిందనే ఆలోచన కానీ లాజిక్ కానీ ఆలోచించరు. ఈ ప్రాపర్టీ ద్వారా
ఫెడల్ రివర్స్లో జరగటం అనే సౌండ్ ఆర్టిస్ట్ మీద పోస్ట్ చేయడానికి ఉపయోగపడింది. ఇలా యాక్టివిటీని సీన్లోకి ఎలా వాడుకోవాలనేది కూడా ఒక సబ్జెక్టు.